వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము. ఇప్పుడిస్తున్న 5,000 కాకుండా మేము నెలకు 10,000 రూపాయలు ఇస్తాము. సరే, ఇటువంటివన్నీ వాలంటీర్ల వ్యవస్థ గురించి చాలా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, కానీ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే తాను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ పైన సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తొలి సంతకం చేస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఆయన తొలి సంతకం చేస్తానని ఆయన చెప్పారు, హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ మనం వాలంటీర్ల వ్యవస్థ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ టీడీపీ కూటమికి కానీ, వాళ్ళకి నిజంగా ఈ వ్యవస్థ రద్దు చేస్తారా, లేకుంటే ఈ వ్యవస్థను కూటమి కొనసాగిస్తుందా, లేకుంటే ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి మనం ఏం విశ్లేషించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియో చూడండి. అది భవిష్యత్తులో ఎస్ఎస్ లాగా అయిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గానీ ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన, స్లీపర్ సెల్స్ లాగా. అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే జిహాదీస్ లేకుంటే ఈ టెర్రరిస్ట్ ఈ బాంబ్ బ్లాస్ట్ కోసం దానికోసం స్లీపర్ టెస్ట్ అన్ని పెడతారు. కళానండి, వివరాలు ఎంత పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, మీకేమన్నా అనుమానం ఉందా? అంటే కొంపల్ని కూల్చే మార్గం. నేను ఒకటే వాలంటీర్లకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు. ప్రతి వాలంటీర్ ఎవరు మీ కుటుంబాల్లో చుట్టు పెట్టాలని, మీ కుటుంబాలని ఇచ్చిన చేయాలని వివరాలన్నీ పెడుతున్నాడు. రేపు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి. మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి. అంతేగాని ప్రాజెక్టు చేస్తే మేము ఊరుకో సాధించమని కూడా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. వాళ్ళకంటారు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు, ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మన వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. తీసుకోండి, ఉద్యోగం చూపిస్తా అవసరం కాల్ చేయడం. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అట్లాగే శ్రీకాళహస్తి అభ్యర్థి, టీడీపీ కూటమి అభ్యర్థి బుజ్జల సుధీర్ రెడ్డి, ఇంకా ఐ థింక్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఇంకొక అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇంకా కొంతమంది ఎవరెవరు మాట్లాడారో మనం విన్నాం, వాళ్ళు ఏం మాట్లాడారు కూడా మనం విన్నాం. వాలంటీర్ల గురించి వాళ్ళు ఏ రకంగా విషయం చిమ్ముతున్నారో కూడా మనకు అర్థమైంది. ఇవి నిన్న మొన్నటిది కాదు, కొన్ని నెలల క్రితం జరిగినవి. ఈ మధ్యలో సుధీర్ రెడ్డి అయితే అంటే స్లీపర్ సెల్స్, జిహాదీ టెర్రరిస్టులు అనేది ఈ మధ్యలోనే, బహుశా వారం 10 రోజులు కాలేదు. అంటే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయము, అది కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడానికి ముందు జరిగిన ఈ సన్నివేశాలు. ఇప్పుడు మొత్తంగా టీడీపీ కూటమి యూటర్న్ తీసుకొని మేము వాలంటీర్ల వ్యవస్థను మేము అద్భుతంగా దాన్ని మార్చి పారేస్తాము, మేము అది ఇది అని ఏదో వాళ్లకు అంటే వాలంటీర్లను మచ్చిక చేసుకోవడానికి వాళ్ళ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపుకు వాళ్ళు వెళ్లకుండా చూడడానికి. అందుకే మనం ఒక వీడియో క్లిప్లో విన్నది ఏమిటి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే జైలుకు వెళ్తారు, అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే జైలుకు వెళ్ళరు. మరి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే జైలుకు ఎందుకు పోరో, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే జైలుకు ఎందుకు పోతారో కూడా వివరణ ఇస్తే బాగుండేది. అండ్ ఇక పవన్ కళ్యాణ్ అయితే మనకు తెలుసు, మహిళలు ఇది దాన్ని ఏమంటారు, ఉమెన్ ట్రాఫికింగ్ అంటారు. అంటే ఆ డేటా సంఘ విద్రోహ శక్తులకు వెళ్తోంది, వాలంటీర్ సేకరించింది, ఆ డేటా తీసుకొని వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్
ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు, మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారణం అని ఆయన చెప్పాడు. ఇదంతా అంటే ఇదంతా కూడా మనం గమనిస్తున్న మన ముందు మన కళ్ళ ముందు మాట్లాడుతున్న విషయాలు వీళ్ళంతా. సో ఇక ఇప్పుడు ఏపీ ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా, వాలంటీర్ల వ్యవస్థ వల్ల నిజంగానే ఈ 5 ఏళ్లలో ఏదైనా ప్రయోజనం లభించింది అని ప్రజలు నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ వైపు ఉండే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు కూటమి వైపు వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఇది క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.